రాజశేఖర రెడ్డి గారు అనేకమైన ప్రాజెక్టులు 5 సంవత్సరాలు గ్రూపు తీసుకొస్తే మళ్ళీ మా కర్మ కొద్దీ ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఆ ప్రాజెక్టులను మళ్ళీ నిర్లక్ష్యం చేశాడు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన మాటలు మాట్లాడాడు. గండికోట అనేటువంటి డ్యామ్ ప్రాజెక్ట్ అవసరం లేదు, అది 3 టీఎంసీలు చేస్తే చాలు అని చెప్పిన వ్యక్తి పైడిపాలెం నుంచి పులివెందులకు నీళ్ళు నేనిచ్చినాను, పీబీసీ నుంచి నీళ్ళు నేనిచ్చినాను అని చెప్పే మాటలు విన్నప్పుడు ఇతను ఒక అవగాహన వ్యక్తా, లేకపోతే ప్రజల్ని ఎంత భ్రమ చేస్తాడు, ఏదైనా మాట్లాడగలిగేటువంటి నా అతను ఇది ఉంది, ఏదైనా మ్యానిపులేట్ చేయగలుగుతాడు అన్నటువంటి దానిపైన అక్కడే మనకు కనిపిస్తోంది స్పష్టంగా. ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు, కేఆర్బిఎం పైన గెజిట్ పైన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే ఈ గెజిట్ని తెలుగుదేశం తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఏమాత్రం అనుకూలమని అంటే ఎందుకు వ్యతిరేకిస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు అదే స్టాండ్తో మాట్లాడుతున్నాడు అని అంటే అర్థం కాని పరిస్థితి.